అందరికీ నమస్కారం. ఏదైతే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర అభివృద్ధి కోసం కష్టపడి పనిచేస్తుంటే, రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలు ఆయన్ని ముఖ్యమంత్రిని చేయలేదని అక్కసుతో ప్రజలు కూడా గమనించాలా. ప్రతిపక్ష నాయకుడికి ముఖ్యమంత్రి మీద ఎంత కోపం ఉందో అంతగా రెండింతల కోపం ప్రజల మీద ఉంది, ఎందుకంటే ఆయన్ని ముఖ్యమంత్రి చేయలేదని. అందుకే రాష్ట్రం అభివృద్ధి పథంలో నడుస్తుంటే ఆయన రాష్ట్రాన్ని వెనక్కలాగాలనే ఉద్దేశంతో సాక్షాత్తు రాష్ట్ర రాజధానికి శంకుస్థాపనకి అతను ప్రతిపక్ష నాయకుడిగా పాల్గొనలేదు. అంటే రాష్ట్ర ప్రజల మీద ఎంత కోపం ఉందో జగన్మోహన్ రెడ్డికి ప్రజలు అర్థం చేసుకోవాలి. ఇకపోతే చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆహార అలవాట్ల గురించి మాట్లాడితే దాన్ని కూడా రాజకీయం చేసి మాట్లాడుతున్నారు. బాబు జగన్మోహన్ రెడ్డి, నువ్వు నేను దీక్ష చేయాలంటే మనకి వెనక దన్ను కూర్చోవాలి, దన్ను ఉండాలి. దన్ను ఉంటే కూర్చొని మటం వేసుకొని కాలు సాపుకొని కూర్చుంటాం, ఎందుకంటే మన ఆహార అలవాట్లు అలాంటివి. కానీ చంద్రబాబు నాయుడు గారు ఆహార అలవాట్లు చెప్పారు కదా, కటిక నేల మీద బాసి మటం వేసుకొని కూర్చుంటే ఉదయాన్న కూర్చున్న అతను సాయంత్రం వరకు కూడా లేవకుండా ఉండగల శక్తి ఆ భగవంతుడు ఆయనకి ఇచ్చాడు. దానికి ముఖ్య కారణం ఆయన ఆహార అలవాట్లు, ఆయన సంకల్పం గొప్పది. ఆయన ఎందుకు కూర్చుంటాడు? రాష్ట్ర ప్రజలు బాగోవాలి, రాష్ట్ర ప్రజలను ప్రగతి పథంలో నడిపించాలి అనే ఆలోచనతో ఉంటాడు. కాబట్టి కట్టిక నేల మీద పొద్దున్న నుంచి సాయంత్రం వరకు బాసు మాటలు వేసుకొని వెనక దన్ను లేకుండా కూర్చోగలడు. మరి నీకు నాకు ఆహార అలవాట్లు ప్రజలకు తెలిసినవే. నువ్వు దీక్ష చేస్తుంటావు, ప్రజలందరూ చూస్తుంటారు, నీ వెనక అదిలో దన్ను కావాలి కూర్చోడానికి. చూడండి, జగన్మోహన్ రెడ్డి అక్కడ దీక్ష చేసి కూర్చుంటే వెనక్కి ఆనుకొని కూర్చుంటాడు. చంద్రబాబు నాయుడు గారు మహానాడులో ఇప్పుడంటే కుర్చీ మీద కూర్చుంటున్నారు, కానీ ఒక 5 సంవత్సరాల క్రితం వరకు కూడా కిందే బాసి మంట వేసుకొని కూర్చుంటే రాత్రి 8-9 వరకు కూడా అలాగే కూర్చుండేవాడు. అదే ఆయన సంకల్పం గొప్పదైంది. ఆయన సంకల్పం ఏంటంటే ప్రజలకి మేలు చేయాలనే సంకల్పం. ఇకపోతే అంబటి రాంబాబు గారు బల్లల గుద్ది సినిమా యాక్షన్ చేశాడు. బల్లల గుద్దుతో సినిమా యాక్షన్, బాలకృష్ణ పలానా సినిమాలో 50 మందిని కొట్టాడు, ఖైదీ నెంబర్ 150లో చిరంజీవి 150 మందిని కొట్టాడు, సల్మాన్ ఖాను అంతమందిని కొట్టాడు, అది సినిమా అని. నువ్వు చెప్పిన పేర్లన్నీ కూడా సినిమాలో హీరోలు. చంద్రబాబు నాయుడు గారు రియల్ హీరో. నువ్వు బాహుబలి సెట్టింగులు చూసావు, ఒకప్పుడు హైటెక్ సిటీ కట్టినప్పుడు కూడా హైటెక్ సిటీ మోడల్ని చూపిస్తే ప్రజలందరూ కూడా అలాగే అనుకున్నారు, ఏంటి ఇది సాధ్యమా అని. హైటెక్ సిటీ కట్టి చూపించి ఇవాళ రాష్ట్రంలో, 2 రాష్ట్రాల్లో, ఇటు ఆంధ్రప్రదేశ్లో, ఇటు తెలంగాణలో కొన్ని లక్షల మందికి ఉద్యోగాల అవకాశాలు కల్పించినటువంటి మహానేత చంద్రబాబు నాయుడు గారు, ఆయన్ని ఎగతాళిగా మాట్లాడకూడదు మనం. వాళ్ళ బాహుబలి సినిమాలో సెట్టింగ్ వేసినటువంటి రాజమౌళి గారిని సూచనల కోసం పిలిచారు, కానీ నువ్వు కాంట్రాక్ట్ తీసుకొని మొత్తం కట్టేయండి, ఇదే రాజధాని బాహుబలి సినిమాలలాగానే పిల్ల వెళ్ళదే. మన రాష్ట్రాన్ని అభివృద్ధి చెందడానికి ప్రతి ఒక్క వ్యక్తి కూడా సలహా ఇవ్వచ్చు, నువ్వు కూడా మంచి సలహా ఇవ్వచ్చు. మంచి సలహా అయితే ఇవ్వచ్చు, దాన్ని తీసుకుంటాం మేము. మీరు అసలు రాజధాని శంకుస్థాపనకే రానటువంటి నాయకులు మీరు. రాజధాని గురించి మాట్లాడే అర్హత మీకు ఎక్కడ ఉంది? ఆయన ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఒక డైరెక్టర్గా రాజమౌళి గారు
బాహుబలి అనే గొప్ప సినిమా తీసి ఆయన పేరు ప్రఖ్యాతులు దేశ విదేశాల్లో దాటి వెళ్తే ఆయన్ను కూడా చులకన భావంతో మాట్లాడుతున్నారు మీరు. అసలు మీ ఉద్దేశం ఏంటి? నంద్యాల ఉప ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కార్పొరేషన్ కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో ఓడిపోయాక మీ అందరికీ మతి స్థిమితం తప్పింది. ఇక జగన్మోహన్ రెడ్డి రాడు, మన భవిష్యత్తు ఏంటి? మిమ్మల్ని తెలుగుదేశంలో తీసుకోరు. జగన్మోహన్ రెడ్డి కూడా నీటి గురించి మాట్లాడతాడు. నీ పులివెందులకు నీరు ఇస్తే చంద్రబాబు నాయుడు గారు పొరుగు రాష్ట్రాలను రచ్చగొట్టే విధంగా మాట్లాడతావు? పులివెందుల్లో ఉన్న ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డిని నిలదీయాలి. ఇవాళ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో పులివెందులకి నీరు ఇవ్వాల, చంద్రబాబు నాయుడు గారు పట్టిసీమ ద్వారా అక్కడికి నీళ్ళు ఇస్తే దాన్ని కూడా మీరు రాజకీయం చేస్తారండి. వాళ్ళు చంద్రబాబు నాయుడు గారికి రాయలసీమలో బ్రహ్మరథం పడుతున్నారు. నంద్యాల ఉప ఎన్నికలో 2400 మెజార్టీతో రోజు వైఎస్ఆర్సిపి కలిసి ఇవాళ 27500తో తెలుగుదేశం పార్టీ గెలిచిందండి. ఏంటి దానికి? రాయలసీమ వాళ్ళు ప్రాంత వాసులు నీరుని చాలా రేరుగా చూసేవాళ్ళు, ఇవాళ నీళ్ళని చాలా చక్కగా చూస్తున్నారు. కాబట్టి బ్రహ్మరథం పడుతుండే మీరు ఇవన్నీ రాజకీయం చేస్తే చాలా తప్పు. జగన్మోహన్ రెడ్డి అనుకో, వాళ్ళు పిచ్చి పరాకాష్ఠకి వెళ్ళింది. విశాఖపట్నంలో ఉన్న పిచ్చి ఆసుపత్రి సూపరింటెండెంట్ గారికి లేఖ రాద్దాం అనుకుంటున్నాను నేను. నీళ్ళ మీద సాక్షాత్ ముఖ్యమంత్రి గారు ఆయన ఆహార అలవాట్లు చెబుతుంటే దాని మీద కూడా వ్యంగ్యంగా మాట్లాడడం అనేది తగదాలు. నరరూప రాక్షసులు ఎవరో మీరు. మీరు 2004 రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఈ రాష్ట్రంలో నరమేధం సృష్టించారు. ఎన్ని హత్యలు, ఎన్ని దోపిడీలు, రాష్ట్ర సంపదను మొత్తం దోచుకున్నటువంటి వ్యక్తులు మీరు. ఇవాళ వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఏ కీలక పదవుల్లో ఉన్నటువంటి వ్యక్తులే. ఒక జగన్మోహన్ రెడ్డే కాదు, జగన్మోహన్ రెడ్డి లక్షల కోట్లు దోచుకుంటే ఇవాళ వైఎస్ఆర్ సిపిలో ఉన్నటువంటి చాలామంది ప్రముఖులు వేల కోట్లు దోచుకున్నారు ఈ రాష్ట్ర ఖజానాన్ని. మీరు చంద్రబాబు నాయుడు గారి ఆహార అలవాట్ల గురించి మాట్లాడేవాళ్ళు, మళ్ళీ నీరు దొంగలు ఎక్కడైనా ఉంటారండి? అసలు పిచ్చి పరాకాష్ఠ కలిపోయింది వెళ్ళదు. ఏం మాట్లాడుతున్నారో అర్థం కానీ మాటలు మాట్లాడుతున్నారు వీళ్ళు. చాలా తప్పు. ఈ రాష్ట్ర ప్రజలు సంపూర్ణంగా వైఎస్ఆర్సిపికి తలలేశారు. త్వరలో లోటస్ పండుగ కూడా ఏ కళ్యాణ మండపానికో అద్దెకి ఇవ్వాల్సినటువంటి పరిస్థితి. ఆంధ్రప్రదేశ్లో అలాగ ఆఫీసుల్లో ఆయనకు ఉన్నటువంటి హైదరాబాద్ లోటస్ పండుగ కూడా కళ్యాణ మండపానికి అద్దెకి ఇవ్వాల్సినటువంటి పరిస్థితి వెళ్ళదు. ఎప్పుడు ఉంటారో బయట, ఎప్పుడు జైలుకి వెళ్తారో తెలియని అయోమయంలో ఉంది ఆ పార్టీ. ఆ అయోమయంలో ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి అర్థం కావట్లా. అసలు లోకేష్ మీద మీ అవాకులు చవాకులు ఏంటి? లోకేష్ కొత్తగా రాజకీయాల్లోకి రాలా? 2009 నుంచి కూడా 2004 ఎన్నికల్లో ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ పరాజయం పాలైందో ఆ రోజు నుంచి కూడా ఆయన రాష్ట్ర పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి చేదోడు వాదోడుగా ఉండి ఎన్నో ఎన్నికల మేనిఫెస్టోలో ఎన్నో అంశాలు జతపరిచి ఆ రోజు 2009 కూడా కొద్దిపాటి దూరంతో మేము ఓడిపోయాం. అయినా సరే 94 సీట్లు రావడానికి చంద్రబాబు నాయుడు గారితో పాటు ముఖ్య కారకుడు లోకేష్ బాబు కూడా. మళ్ళీ 2014
2014లో కూడా చూసాం లోకేష్ కీలక పాత్ర పోషించాడు ప్రభుత్వ అధికారంలోకి రావడానికి సాయి శక్తుల కృషి చేశారు అందుకని లోకేష్ బాబు మీద ఈర్ష లోకేష్ బాబును చూసి జగన్మోహన్ రెడ్డి ఎందుకు భయపడుతున్నాడు నీలాగా బాబాయ్ సీట్ని ఖాళీ చేసి నేను ఎన్నికలకు వెళ్తానో నేను నాకు ఆ సీటు ఇవ్వమని అడగలేదు ఆయన ఎవరి మనసు నొప్పించలేదు ఆయన ఆయన సేవలు మా పార్టీకి కావాలి మేమే కోరాం ఆయన మంత్రి పదవి రావాలని ప్రజలు కోరారు ఎవరిని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక ఎమ్మెల్సీ పదవి తీసుకొని మంత్రి పదవి చేపట్టారు 2019లో ఎన్నికల్లో పోటీ చేస్తారు ఎందుకు ఆయన లోకేష్ బాబు అంటే మీరు భయపడుతున్నారు సదావర్తి భూముల గురించి ఎందుకు మీరు పదే పదే ఇచ్చేస్తున్నారు రద్దాంతం సదావర్తి భూములు ఈ రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఎన్నో వేలం పాటలు జరిగినాయి ఎన్నో వేలం పాటలు అవకతవకలు జరిగినాయి ఆ రోజు ప్రతిపక్ష నాయకులు ఉన్నటువంటి మేము కానీ కమ్యూనిస్ట్ పార్టీలు కానీ బీజేపీలు కానీ ధర్నాలు రాష్ట్ర రాకలు చేసినా ఎక్కడన్నా వేలం పాట మళ్ళీ పెట్టిన దాఖలాలు ఉన్నాయా వాళ్ళ సదావర్తి భూముల విషయంలో మీరు మాట్లాడిన దానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ వేలం పాటికి వెళ్ళడం జరిగింది ఆయన మీరు డిపాజిట్ మీరు మళ్ళీ ఇది కోర్టు ఇచ్చిందంటారు కోర్టు కంటే ముందు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు మీరు డిపాజిట్ చేయండి వేలం పాటికి మళ్ళీ పిలుస్తామని ఇవాళ ఆళ్ళ రామకృష్ణారెడ్డి విజయం అంటారు ఆళ్ళ రామకృష్ణారెడ్డి విజయం అండి 43 కోట్లకి ఎందుకు ఆగిపోయాడు ఆళ్ళ రామకృష్ణారెడ్డి 43 కోట్ల దాకా వెళ్ళి ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఆగిపోతే ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఏదో అంటారండి వాళ్ళు 60 కోట్లకి పాడుకున్నటువంటి సత్యనారాయణ రెడ్డిని ఈ సాక్షి మీడియా ఇష్టం వచ్చినటువంటి కథనాలు రాసి ఏదైతే 60 కోట్ల రూపాయలకి పాడుకున్నాడో అతను భయపడే విధంగా పారిపోయే విధంగా కథనాలు రాశారు మీరు సాక్షి పేపర్లో వచ్చే కథనాలకి జగన్మోహన్ రెడ్డికి సంబంధం లేదంటారండి సాక్షి పేపర్ ఎవరిది జగన్మోహన్ రెడ్డిది కాదా సాక్షి పేపర్లో 175 మంది తెలుగుదేశం ఇన్ఛార్జీలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఏ రోజైనా ఏ ఒక్క మనిషి గురించైనా పాజిటివ్గా రాసిన దాఖలాలు ఉన్నాయా మీకు లేదా వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి ఘోరమైనటువంటి నేరస్తుల గురించి కథనాలు రాసినటువంటి చరిత్ర ఉందా సాక్షి పేపర్కి సాక్షి పేపర్కి జగన్మోహన్ రెడ్డి సంబంధం లేదంటారండి అది జగన్మోహన్ రెడ్డి పత్రిక చిన్న పిల్లోడిని అడిగినా చెప్తారు జగన్మోహన్ రెడ్డికి ఆ కేసులో టైము దగ్గర పడే కొద్దీ అతనికి బెయిల్ వచ్చి దాదాపు 3.5-4 ఏళ్ళు అవుతుంది ఆ కేసు టైం కొన్నాళ్ళుంటారు ట్రయల్ తర్వాత ట్రయల్స్ ఇచ్చేస్తారు డేటు ఇక ఆయన ఇబ్బందులు పడిపోయాడు మానసికంగా ఇక లాస్ట్కి జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటంటే డేరా బాబాకే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి రాబోతుంది డేరా బాబా ఊరేగినట్టు ఈయన కోర్టుకి లాస్ట్లో ఊరేగి వెళ్తాడు ఈయన చేసినటువంటి నేరాలు ఘోరాలు అన్నీ రుజువవుతాయి ఆయనకి 20 ఏళ్ళు వేశారు ఈయనకి 60 ఏళ్ళు వేసినా తక్కువే ఎప్పటికైనా మీరు ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతిపక్షం అంటే నిజంగా మేము ప్రజా వ్యతిరేక విధానాలు కానీ మేము చేస్తే దాన్ని మీరు నిరసన ద్వారా చేపట్టచ్చు కానీ ముఖ్యమంత్రి మీద మీరు ఇష్టం వచ్చినట్టు ఆయన ఆహార అలవాట్ల మీద ఆయన వ్యతిరేకంగా లోకేష్ బాబు మీద ఆయనకి ఇచ్చినటువంటి శాఖలో ఈరోజు ప్రతి పల్లెలో రోడ్లు వేపించాలా మంచినీరు ఇవ్వాలి చెట్లు నాటించాలని ఆయన ఆ ప్రగతి పదంలో ముందుకెళ్తుంటే మీరు ఆయనకు కూడా అవినీతి మార్గాన అంటగడతారు సదావృత్తి భూములకి ఆ రోజు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి రామాంజనేయకి సంబంధం ఉన్న ముఖ్యమంత్రి గారు పిలిచారు దాన్ని ఎమ్మెన్యే మళ్ళీ వేలంపాటికి పిలిచారు కదా రామాంజీ కూడా వేలంపాటలో పాడారు తక్కువ పాడారన్నారు మీరు ఎక్కువ ఇస్తారన్నారు ఎక్కువ ఇస్తే కమాన్ అన్నారు చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు మరి అదే ఆళ్ళ రామకృష్ణారెడ్డి 43 కోట్ల రూపాయలకి వెళ్ళి ఆగిపోయాడు ఎందుకని దీనికి సమాధానం చెప్పండి మీరు ఏం సమాధానం చెప్పరు
రాజధానికి రాష్ట్రంలో ఉన్నటువంటి రాజమౌళి ఆయన్ని పిలిచి దానికి సూచనలు ఇమ్మంటే ఆయన్ని విమర్శిస్తారు. ఒక మంచి రాజధాని కట్టుకోవాలంటే మీరు కురుక్షేత్రం చూసుండ్రు, పాండవులు కౌరవులు ఇడిపోయినప్పుడు పాండవులకి రాజధాని ఉండదు, వాళ్ళకి ఇచ్చినటువంటి దగ్గర రాజధాని లేకపోతే ఏంటి రాళ్ళు రప్పలు ఇవన్నీ అంటే అప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు దిగి నేను ఇంద్రుణ్ణి రమ్మన్నాను ఇక్కడ ఒక మంచి రాజధాని నిర్మిస్తామని చెప్పారు. ఇప్పుడు ఒకప్పుడు అవి కావాలంటే పుస్తకాలు ఉన్నాయి, మీరు చదువుకోండి. అలాగే ఆంధ్రప్రదేశ్లో రాజధాని లేకపోతే అందరు సూచనలు తీసుకుంటారయ్యా, దాన్ని కూడా తప్పుపట్టి బెదిరింపు ధోరణిలో మీరు మాట్లాడితే ఎలాగా? ఒకటి చెప్తున్నా, మీరు ఇంత సినిమా హీరోలు చెప్పారు, వాళ్ళంతా సినిమా హీరోలు. చంద్రబాబు నాయుడు గారు రియల్ హీరో. నిజంగానే ఆ రోజు పాండవులు రాజధాని అయినటువంటి దేశానికి వాళ్ళు వెళ్ళి అక్కడ మంచి రాజధాని నిర్మించుకొని అక్కడ మాయసభ నిర్మించుకొని ఎలాగా ఆ సుయోధనుడితో అహో ఏంటి రాజధాని అనిపించుకున్నారో ఇవాళ రాష్ట్రంలో కాదు దేశంలో కాదు ప్రపంచం మొత్తం కూడా అక్కడ ఉన్నటువంటి రాజధానిని మెచ్చుకునే విధంగా భావి తరాల ప్రజలు. ఇవాళ మనం సింగపూర్లో ఎలాగుంది, చైనాలో ఎలాగుంది, లండన్లో పార్లమెంట్ బాగుంటుంది, అమెరికాలో ఇంకోటి బాగుంటుంది అని మనం ఎలా చెప్పుకుంటున్నాం? అలాగే రాష్ట్రంలో రాజధాని, ఆంధ్రప్రదేశ్లో రాజధాని బాగుంటుందని ప్రపంచ చిత్రపటంలో ప్రత్యేక స్థానం కావాలని చంద్రబాబు నాయుడు గారు ఆరాటం. ఆ ప్రత్యేక స్థానం ఎవరి కోసం? మన కోసం, ప్రజల కోసం, మన పిల్లల కోసం. ఇవన్నీ కూడా ప్రజలు గమనించాలి. జగన్మోహన్ రెడ్డికి లాస్ట్ ఇయర్ డేరా బాబా లాగా 20 ఏళ్ళు కాదు 60 ఏళ్ళు శిక్ష పడిద్దని తెలియజేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు, ఈ తెలుగుదేశం పార్టీ అనేది చంద్రబాబు నాయుడు గారి రెక్కల కష్టం మీద నిలబడినటువంటి పార్టీ. ఇందులో రెండు సమస్య లేదు. ఎవరెన్ని అనుకున్నా, మేమంతా ఆయన చేసే కార్యక్రమాలు ప్రజల్లో తీసుకెళ్తాం తప్ప ఇక్కడ ఏ ఆయనే జడ్ ఆయనే, 1 ఆయనే 10 ఆయనే. పార్టీని కష్టపడి పనిచేసి తెలుగుదేశానికి రాదు అయిపోయింది అని చాలామంది పారిపోయారు తెలుగుదేశంలో. కానీ ఆయన ధైర్యంగా, ఆయన సంకల్పం గొప్పది, ఎందుకంటే ప్రజలు బాగు చేయలేనటువంటి సంకల్పం కాబట్టి 2014లో మళ్ళీ ఎన్నికల్లో గెలిచారు. ఏదేమైనా తెలుగుదేశం పార్టీకి ఎవరు పనికొస్తారు అనేది చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. ఏ కమిటీలు వేసినా, ఏ పదవులు ఇచ్చినా, ఏదైనా చంద్రబాబు నాయుడు గారు ఓల్డ్ అండ్ సోల్ తెలుగుదేశం పార్టీకి. ఆయన వేసిన ఏ కమిటీకైనా మేము అభినందనలు తెలుపుతాం. Thank you.